హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ ఊబిలోకి నెట్టేస్తోందా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను వెనకేసుకొస్తూ టీడీపీ ఆయనను ఊబిలోకి నెట్టేస్తోందా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ చెప్పు చేతలో నడుస్తున్నారన్నది వైసీపీ ప్రధాన ఆరోపణగా ఉంది నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు విషయం పక్కన పెడితే టిడిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు నిమ్మగడ్డను వారు సమర్థిస్తున్న తీరు చూస్తుంటే వైసీపీ ఆరోపణలను నిజం చేయాలని టీడీపీ కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి టీడీపీ ప్రముఖుడు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసారి చూద్దాం బహుశా రెండు వేల పదిహేడు కావచ్చు అప్పట్లో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అసలే నెల్లూరు రెడ్డి సాబ్ అందులోనూ మంత్రి పైగా తెలుగుదేశం పాలన మరి ఆ దర్జా చూపించుకోకపోతే ఎలా ప్రతి అంశంలోనూ మంత్రి గారి ఉపయోగం కనిపించేది సర్లేండి పదవి ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజరకం చూపించుకునేది అంటారా అవునులే కాకపోతే మరీ ఓ పత్తిసీన పరిశీలనకు వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మీద నుంచి పొలం వరకు ఆకుపచ్చ కార్పెట్ పరిపించుకుని మీద నడుచుకుంటూ సుతారంగా సుకుమారంగా కన్నెరగని రాజకుమారుడులా వెళ్లి ఆ రైతునే ఉల్టా తిట్టేసిన ఆ సంఘటన గుర్తొస్తే సోమిరెడ్డి తీరు ఏమిటో ఈ రోజుకి గుర్తొస్తూనే ఉంటుంది నాయకులు అంటే మరీ ఇలా ఉంటారా నేల మీద మామూలుగా ఓ నాలుగు అడుగులు వేయలేనంత మరియు సూపర్ యాక్షన్ అవసరమా అని ఆశ్చర్యం అనుమానం కలుగుతుంది ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే సారి గారు తాజా ప్రెస్ మీట్ వింటుంటే హఠాత్తుగా అప్పటి సంగటి గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆయన ఏమంటాడంటే సభా హక్కుల ఉల్లంఘన కేవలం ఎమ్మెల్యేల విషయంలోనే వర్తిస్తుంది అసలు మంత్రులు ఎన్నికల కమిషనర్ మీద స్పీకర్ కి ఫిర్యాదు చేయడం ఏమిటి స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి వెంటనే అప్పగించడం ఏమిటి వెంటనే వేయడం ఏమిటి మొత్తం ఆశ్చర్యంగా ఉన్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ అండ్ ఇమ్యూనిటీ కింద ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడచ్చు స్వతంత్రంగా ఓటు వేయొచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కులను ఎవరూ తప్పుపట్టే ఛాన్స్ లేదు కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదు అసలు మంత్రి అనేది ఓ పొలిటికల్ పోస్టు వారు ప్రభుత్వంలో భాగం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో శాసన మండలిలో ఈనాడు రామోజీరావుపై రోజయ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు చివరకు హైకోర్టు స్టే ఇవ్వగా సుప్రీంకోర్టు కూడా స్టేను సమర్థించింది రెండు వేల ఏడులో తమిళనాడు సీఎం గా జయలలిత ఉన్న సమయంలో హిందూ ముర్సోలి పత్రికలపైన పైన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన కోర్టులు తప్పుపట్టాయి ఏపీలో హిందూ జమీన్ రైతు పత్రికలకు ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు కూడా కోర్టులు స్టే విధించాయి మహారాష్ట్రలో విలాస్రావు దేశముఖ్ సీఎం గా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై కక్ష కట్టి రెండు రోజులు జైలు శిక్ష వేశారు ఈ రోజు జైలుకు పంపి రేపు ఉదయాన్నే వదిలేశారు మహారాష్ట్ర శాసనసభ చర్యను సాక్షాత్తు సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఇవి ఆయన మాటలు మంత్రి అనేది పొలిటికల్ పోస్ట్ సరే కానీ బేసిక్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్త ఎమ్మెల్యేలు కదా ఆ తర్వాతే మంత్రులు మరి ఎమ్మెల్యే విషయంలోనే సభా హక్కులు వర్తిస్తాయని సోమిరెడ్డి బల్ల చెబుతూ ఈ మంత్రులకు అవి వర్తించవు అన్నట్లు మాట్లాడితే దాన్ని ఏమనాలి అంటే వినయవాడి విలేకరు అయితే సోమిరెడ్డి ఎన్నే చెబుతారు మంత్రులు ప్రభుత్వంలో భాగం కాబట్టి ఎమ్మెల్యేలు కాకుండా పోయారా ఇదంతా ఏమిటి సారు మిగతా వివరాలకు వస్తే సోమిరెడ్డి చెప్పింది కొంతవరకు కరెక్టు ఈనాడు రామోదరావు పెట్టబడిన సభా హక్కుల ఉల్లంఘన నుంచి మరికొన్ని పత్రికల ఉదంతాలు నిజమే కానీ అవి వేరు పత్రికలకు జలకి అదుపులోకి తెచ్చుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు చూపించే కొరడా అది మరి ఘర్షణకు దిగి వాళ్ళను జైలుకు పంపించాల్సిందే అన్నంత కసి కోపం ఏమి చూపించరు నిజంగానే కోర్టులు ఇచ్చిన స్టేలను ఆయా స్పీకర్లు లేదా మండల చైర్మన్ నిరాకరిస్తే కోర్టులతో ఘర్షణకు దిగితే కథ వేరే ఉండేదేమో మహారాష్ట్ర స్పీకర్ ఏకంగా ఎన్నికల కమిషనర్నే జైలుకు పంపించాడు అది ఒక్కరోజనా సరే అసెంబ్లీ ఏ సుప్రీం అనే సంకేతాన్ని ఇచ్చాడు స్పీకర్ అయితే స్పీకర్లు ఎలా వ్యవహరించినా కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అనేది ప్రశ్న లేదు స్పీకర్ నిర్ణయాలు కూడా జుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా స్పీకర్లు వెళితే కోర్టులు జోక్యం చేసుకుంటాయి ఈ మధ్య ఎమ్మెల్యేల అనర్హతలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లో సుప్రీం కోర్టు పలుమార్లు జోక్యం చేసుకుంది కూడా ఇప్పుడు జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పంచాయతీ అన్ని గీతలను దాటేసింది దూకుడుగా కదులుతున్న నిమ్మగడ్డను నిలవరించడానికే కాదు ఎదురుదాడికి జగన్ ఎంచుకున్న అస్త్రం అందుకే అంత వేగంగా స్పీకర్ కదిలాడు ప్రివిలేజ్ కమిటీ కదిలింది రేపు పొద్దున నిమ్మగడ్డకు నోటీసులు ఇస్తారా పిలుస్తారా ఆయన పోతాడా కోర్టు స్టే ఇస్తుందా స్పీకర్ల విచక్షణ అధికారంపై స్పీకర్ స్థిరంగా నిలబడతాడా అసలు ఇలాంటి విషయాల్లో స్పీకర్ల అధికార పరిధి ఏమిటో తేల్చండి అని అవసరమైతే సుప్రీం కోర్టులోనూ స్పీకర్ పోరాడతాడా చట్టసభ స్పీకర్ల విచక్షణాధికారాల్లోకి సుప్రీం ఎంటర్ అవుతుందా చూడాలి ఈ కేసు ఓ ప్రెసిడెంట్ గా మరణందేమో కథ వేరే ఉండబోతున్నదేమో సో డిఎస్ సోమిరెడ్డి గారు జస్ట్ వెయిట్ కోర్టులు ఒప్పుకోవు ప్రివిలేజ్ లకు భయపడకు నువ్వు ఏమాత్రం తగ్గకు అంటూ ఎగేస్తూ ఒబ్బేస్తూ నిమ్మగడ్డను మీరే ఊపిలోకి నెట్టేస్తున్నారా